హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాప్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మొత్తం చూశాక మీరు ఖచ్చితంగా వావ్ అంటారు. అందుకే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. 1912 మనిషి టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఆ షిప్లో కావలసిన లైఫ్ బోట్స్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోయారని గుర్తించి అప్పటి గవర్నమెంట్ ఒక రూల్ని పాస్ చేసింది. ఆ రూల్ ప్రకారం దాదాపు ప్రతి షిప్లో కూడా అందరికి సరిపోయేలా లైఫ్ బోట్ ఉండేలా చూసుకోవాలి. అయితే 1915 ఎస్ఎస్ ఈస్ట్లాండ్ అనే ఒక పెద్ద షిప్ ఆ రూల్ని ఫాలో అవుతూ దాదాపుగా అందరికీ లైఫ్ బోట్ను అరేంజ్ చేసింది. అయితే ఆ షిప్ షార్ట్ అవుతున్నప్పుడు ఎక్కువగా అమర్చిన లైఫ్ బోట్ కారణంగా ఆ షిప్ ఒకవైపుగా ఒరిగి సగానికి పైగా మునిగిపోవడంతో ఆ షిప్లో ప్రయాణిస్తున్న 800కు పైగా మంది చనిపోయారు. దీనినే టైటానిక్ సెకండ్ సింకింగ్ అంటారు. అయితే టైటానిక్ షిప్ గనక మునిగి ఉండకపోతే ఈ రూల్ ఉండేది కాదు, ఆ లైఫ్ బోట్ బరువు కారణంగా ఈ షిప్ కూడా మునిగిపోయేది కాదు. మనం సినిమాలో వినే డైనోసర్ల అరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాలోని ఈ సౌండ్ని పులి, ఏనుగు, ముసలి ఇలా అన్ని రకాల అరుపులను కలిపి ఈ సౌండ్ని క్రియేట్ చేస్తారు. కానీ నిజానికి ఆ డైనోసర్ చేసే శబ్దాలు ఇంత పెద్దగా భయంకరంగా ఉండవంట. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో చేసిన ఒక రీసెర్చ్లో డైనోసర్లకి దగ్గరగా ఉండే వాటి నుంచి పరిణామం చెందిన పక్షులు, మొసళ్ళు వంటి జంతువుల గొంతు నిర్మాణం, వాటి అరుపుల ఆధారంగా డైనోసర్ల యొక్క అరుపులు క్లోజ్డ్ మౌత్ వోకలైజేషన్ ఉన్నటువంటి ఆస్ట్రిజ్ పక్షి చేసే శబ్దంలా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పక్షులు నోటిని తెరవకుండా కొన్నిసార్లు గొంతులోనే వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. అది ఎలా ఉంటుందో మీరే వినండి. డైనోసర్లు కూడా ఇలాంటి శబ్దాలు చేసి ఉండొచ్చని, కానీ సినిమాలో చూపించినట్టుగా భయంకరమైన శబ్దాలు చేసి ఉండవని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, సాధారణంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మన బాడీలోని కిడ్నీని తీసి వేరే కిడ్నీ పెడతారని చాలామంది అనుకుంటారు. కానీ అలా జరగదు. పాడైన కిడ్నీని అలాగే బాడీలోనే వదిలేసి వేరే వ్యక్తి నుంచి తీసిన కిడ్నీని పొత్తి కడుపులో కింది భాగంలో అమరుస్తారు. అంతేకాని మన బాడీలో ఉన్న కిడ్నీని బయటకు తీసేయరు. ఒకవేళ పాడైన కిడ్నీ వలన ఏదైనా ప్రాబ్లం ఉంటే, అది బాగా వాచిపోయి ఉండడం వల్ల, ఇతర భాగాలకు ఈ కిడ్నీ వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటేనే ఆ కిడ్నీని బయటకు తీస్తారు. ఎందుకంటే పాడైన కిడ్నీని తొలగించినప్పుడు ఎక్కువ రక్తం పోవడం, ఆ గాయం మారడానికి ఎక్కువ సమయం పట్టడం, ముఖ్యంగా ఆ కిడ్నీని తొలగించడానికి సుమారుగా 6 గంటల ఆపరేషన్ చేయాలి, అలాగే డయాలసిస్ కూడా చేయాలి. వీటన్నిటికంటే ఆ కిడ్నీని బాడీలో అలా వదిలేయడమే మంచిది. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వేరే కిడ్నీని మన బాడీలో అమరుస్తారు. అంతేకాని మన బాడీలో ఉన్న కిడ్నీని కంపల్సరిగా తీసేయరు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అలాన్ న్యూగిన్ మ్యాగీ అనే అమెరికాకు చెందిన ఒక ఎయిర్మెన్ ఒక విమానంలో 22,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు జర్మనీ సైనికులు చేసిన అటాక్లో తన విమానం పాడైపోయింది. దాంతో విమానం పొగలు కక్కుతూ కిందకి పడిపోతున్న సమయంలో తన పారాషూట్ తీసి దూకేద్దాం అనుకున్నాడు. కాకపోతే తన పారాషూట్ చూసేసరికి అది చినిగి ఉంది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి అతను అలాగే దూకేశాడు. అంటే పారాషూట్ లేకుండానే దూకేశాడు. కాకపోతే ఆ ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల మధ్యలోనే స్లో కోల్పోయాడు. ఇతను 22,000 అడుగుల ఎత్తు నుంచి ఒక రైల్వే స్టేషన్ మీద గ్లాస్తో నిర్మించిన పైకప్ మీద పడ్డాడు. దాంతో తన బాడీలో ఉన్న చాలా ఎముకలు విరిగిపోయాయి. ముక్కు, కళ్ళు, ఊపిరితిత్తులు అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఆ విధంగా గాయాలతో పడి ఉన్న అతన్ని అక్కడే ఉన్న జర్మన్ సైనికులు వైద్యం అందించారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను 60 సంవత్సరాలకు పైగా బతికాడు. పారాచూట్ లేకుండా 22,000 అడుగుల ఎత్తు నుంచి పడి కూడా బ్రతికాడు అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇతన్ని ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుల్లో ఒకరిగా చెప్పుకుంటారు. వాషింగ్టన్లోని ఒక నగరంలో ఉడతల జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దాంతో అవి రోడ్డు దాటుతూ ఉన్న సమయంలో వాహనాల కింద పడి ఎన్నో ఉడతలు చనిపోయేటివి. అయితే ఒక బిజినెస్ మ్యాన్ ఈ విషయాన్ని గమనించి వాటి కోసం ప్రత్యేకంగా నట్టి న్యారోస్ బ్రిడ్జ్ అనే పేరుతో చాలా బ్రిడ్జ్లు నిర్మించాడు.
ఇప్పుడు ఉడతలు దాని మీద దాడడంతో చాలా వరకు మరణాలు తగ్గిపోయాయి. ఇది ఒక విచిత్రమైన ఫ్యాక్ట్. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ప్రపంచంలో షార్క్ దాడి వల్ల, అంటే సొరచేపల దాడి వల్ల చనిపోయే వారి సంఖ్య కంటే వెండింగ్ మిషన్ ద్వారా చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. ఎందుకంటే కొంతమంది మిషన్ సరిగా పనిచేయట్లేదనే కోపంతో, లేకపోతే ఆ మిషన్ని గట్టిగా ఊపితే అందులో ఉన్న ఆహార పదార్థాలు కిందికి పడతాయనే ఆశతో వాటిని తన్నడం, ఊపడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు 500 కంటే ఎక్కువ కేజీల బరువున్న ఆ మిషన్ పొరపాటున వారి మీద పడడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో గాయ్స్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. చివరగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మా తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయి ఉండకపోతే, నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో కూడా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మా ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు. దాంతో నేను చేసే ప్రతి సైన్స్ అండ్ ఫ్యాక్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే టెలిగ్రామ్లో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అన్ని ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.